హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆర్టీసీ బస్సులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సఫారీ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి బస్సులో గొడవ జరిగినప్పుడు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతను ఎవరు ఏంటన్న వివరాలు ఇంకా తెలియకపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఫుట్ బోర్డులో ప్రయాణం చేస్తున్న అతన్ని అడ్డు తప్పుకోవాలని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. ప్రయాణికులతో మాటామాట పెరిగింది. ఈ క్రమంలోనే వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి గన్ తీసి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్లు బస్ రూఫ్ ను చీల్చుకుంటూ వెళ్లడం చూసి ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. పంజాగుట్ట శ్మశాన వాటిక సమీపంలో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళ్తున్న 47L బస్సులో ఈ ఘటన జరిగింది. కాల్పుల తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండానే వెళ్లిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా దిగి వెళ్లిపోవడంతో అతను ఎవరన్నది కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ పంజాగుట్ల ఉన్నటువంటి బస్ స్టాప్ లో కూడా కాల్పుల కలకలం రేపినటువంటి 47L సికింద్రాబాద్ నుంచి మణికొండకి వెళ్తున్నటువంటి 47L బస్ ఏదైతుందో ఆ బస్ లో దాదాపుగా చాలా మంది ఉన్నటువంటి బస్. దాంట్లో మీడియాకి సంబంధించిన కెమెరామెన్ తో పాటు మరొక టెక్నీషియన్ ఉన్నట్టు కూడా ఉంది. దాంట్లో భాగంగా ఆ కేవలం బస్సులో దీస్తున్న సందర్భంలోనే అక్కడ ఎక్కుతున్న సందర్భంలోనే అడ్డు ఉండడంతోనే ఆ సఫారీ చేస్తున్న వ్యక్తిని జరుగు అని చెప్పడంతోనే ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగినట్టు కూడా జరుగుతుంది. ఇద్దరి మధ్యలో వాగ్వాదంతోనే ఉన్నటువంటి గన్ ఏదైతే ఉందో గన్నుతోని బెదిరించారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి, మరికొంతమంది గన్తోని కాల్పులు జరిపారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఏది ఏమైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అక్కడ ఏదైతే జరిగిందో ఘటన చూసి భయభ్రాంతకు గురయ్యి వెళ్ళిపోయినట్టు ఇక్కడ దిగిపోయి వెళ్ళిపోయినట్టు కూడా తెలుసు. మరికొంతమంది దాంట్లోనే ఉన్నటువంటి వ్యక్తులు అర్జెంట్ గా వెళ్ళాల్సిన వ్యక్తులు మాత్రము డైరెక్ట్ గా మణికొండకు వెళ్ళినటువంటి తెలుస్తుంది. మరి 47L బస్సు వీరు డ్రైవర్ కనీసం ఇక్కడ ముందుకు ఆపి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉండే కనుక అది డ్రైవర్ డైరెక్ట్ గా అటు నుంచి వెళ్ళిపోవడం బట్టి చూస్తే మాత్రము డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది గన్ను కలకలం లేపిన వెంటనే గన్నుతో బెదిరించిన వెంటనే అక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది బాధ్యతగా. ఎందుకంటే అక్కడ బాధ్యతయుతంగా తను చేయాల్సిన పని ఏదైతే ఉందో తను చేయకపోవడము, అదేవిధంగా డైరెక్ట్ బస్సు తీసుకొని వెళ్ళిపోయినటువంటి చూస్తే మాత్రం ఇక్కడ పంజగుట్ట పోలీసులు అక్కడ బంజరేజ్ పోలీసులు అలల్టాయి మొత్తం మీద వెతుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవేళ తను తిరిగి అటు నుంచి రిటర్న్ వచ్చినప్పుడు కూడా కనీసం ఫిర్యాదు చేయవలసిన పరిస్థితి ఉంది. కానీ ఫిర్యాదు ఇంతవరకు రాలేదని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ నిందితులు ఎవరు అని దానిపైన కూడా గుర్తిస్తున్నట్టు కూడా దాఖలేదు. ఎందుకంటే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా మేము నిర్ధారించలేనటువంటి పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితం ఒక ఎడ్రమ జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు, ఎవరి దగ్గర గన్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నాడు, ప్రైవేట్ గన్ మ్యానా లేకుంటే ఒక పోలీస్ అధికారుల దగ్గర చేస్తున్నటువంటి గన్ మ్యానా లేకపోతే సీఎస్ తప్ప ఎవరైనా కూడా తెలియలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ బస్సులో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వీడియో ఏదైతే తీశారో ఆ వీడియోలో ఆధారంగా పోలీసులు మీడియాలో వచ్చినటువంటి పోలీసులు ఆ యొక్క వీడియో ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనే దానిపైన ఇంకా క్లారిటీ అవ్వదు. ఎందుకంటే మనకున్నటువంటి సమాచారము ఆ బస్సు సీసీ కెమెరా వీడియోస్ కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ టాస్క్ ఫోర్సులు, సీజియస్ పోలీసులు, లోకల్ పోలీసులు కూడా అందరూ రంగంలోకి దిగి సీసీ కెమెరాలు అన్నిటి కూడా పరిశీలన చేసినప్పటికీ కూడా తను ఆ వ్యక్తిని కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తున్నట్టు పరిస్థితి. కానీ చూసేప్పటి క్రితం ఉన్నటువంటి సమాచారము పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఉండడా లేదని ఇంకా క్లారిటీ లేదు. కేవలం పోలీసులు ఇప్పటి వరకు కూడా ధృవీకరించారు కేవలము ఈ యొక్క ఏదైతే జరిగిందో ఇది వదంతులు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వీడియో ఉండడము అదేవిధంగా ఇక్కడ స్థానిక బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు ఇవన్నీ చెప్పడం బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే ఉందో ఇదే బస్ స్టాప్ లో ఇక్కడ మనం ప్రస్తుతానికి బస్ స్టాప్ లో ఉన్నాం. ఇదే బస్ స్టాప్ లో దాదాపు అందరూ ఇక్కడ బస్సు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు పరిస్థితి. దిగుతున్న సందర్భంలోనే ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి ఇద్దరు మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఒక సఫారీ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు పరిస్థితి. సఫారీ వేసుకున్నటువంటి వ్యక్తి దగ్గర షార్ట్ పేపర్ గన్ను ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ గన్నుతోని బెదిరించాడు అని చెప్పి మరో పక్కన చెప్తున్నారు పరిస్థితి. లేదు ఫైరింగ్ చేశారు, గాల్లో కాల్పులు జరిపారని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
అది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యక్తి ఎవరు అనేది కూడా పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ బస్సులో ఎక్కుతున్న సందర్భంలోనే జరిగిందా, లేకుంటే ముందుకు స్టాప్లో ఎక్కిన సందర్భంలో జరిగిందా? ఇప్పుడు మీడియా వ్యక్తులు మాత్రము సికింద్రాబాద్ నుంచి తరచుగా ఉద్యోగానికి వస్తున్న సందర్భం ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా అదే బస్సులో వచ్చే షిఫ్ట్ ఏదైతే ఉన్నదో ఆ షిఫ్ట్లో అదే బస్సులో వస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఆ వ్యక్తి కూడా ఎంతకుముందు వచ్చాడా లేక ఇదే ఫస్ట్ టైం వచ్చాడని కూడా దానిపైన క్లారిటీ తీసుకున్న పరిస్థితి. ఆ బస్సులో వస్తున్న సందర్భంలోనే సీటు దగ్గర గొడవ జరిగిందా, లేకుండా ఫుట్పాత్ మీద ఉండడంతోనే కూడా జరిగినటువంటి పరిస్థితి ఏమని చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్టు ఇదే 47L ఏదైతే ఉన్నదో, ఇదే 47L ఇట్లా వస్తుంది. అంటే ఈ బస్సు కాదు, ఈ 47L ఏదైతే ఉందో ఈ రేట్లో మణికొండకు వెళ్తున్నటువంటి మనం చూసినట్టు 47L సికింద్రాబాద్ టు మణికొండ వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉన్నదో ఇదే బస్సు. అంటే ఈ సెమ్ నెంబరు బస్సులోనే జరిగినటువంటి బస్సు. ఇట్లా బస్సులో చూసినట్టయితే ఇట్లా ఎంత రష్గా ఉందో మనం చూస్తున్నాము. ఈ రష్గా ఉండడంతో అక్కడ తనకు ఇబ్బంది కలగడము, అదేవిధంగా లోపలికి జరుగు అని తను చెప్పినటువంటి పరిస్థితుల్లో తను కోపంతోనే ఒక ఇద్దరి మధ్యలో జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇద్దరి మధ్యలో అక్కడ వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే జరగమన్నందుకు తన కోపం రావడము, తన మీదనే ఇట్లా వెరుచుకుపడతామని తిను చెప్పడం బట్టి ఇద్దరి మధ్యలో వాగ్వాదంతో తన దగ్గర ఉన్నటువంటి గన్ను ఏదైతే ఉన్నదో గన్నుతోని బెదిరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సులో చూసినట్టయితే పరిస్థితి చూస్తే మాత్రము ఇప్పుడు బస్సులో ఒక్కసారి మనము డ్రైవర్ను ఒక్కసారి ఈ బస్సు ఇంతకుముందు వచ్చింది అయితే బస్సు లేదు సార్, నేను ఇప్పుడు డ్యూటీకి ఇప్పుడు వస్తున్నాను. లేదు ఇదే బస్సు ఇప్పుడు వస్తున్నా డ్యూటీ డిపో నుంచి. లేదు సార్, నేను ఇప్పుడే డ్యూటీకి వస్తున్నా, నాకు తెలియదు సార్. ముందే మా డిపో నడుస్తా ఇటు కంటోన్మెంట్ డిపో నడుస్తా ఇటు, నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్ ఏడేమి 10 బస్సులు నేను పాటిస్తాను వెళ్ళా. మీరు ఇప్పుడు ఇప్పుడే పాటిస్తా వెళ్ళి మాది బస్ నెంబర్ ఇది పాటిస్తా ఇప్పుడు వస్తున్నా డిపో నుంచి. డ్రైవర్ చూస్తే ఇంతకు ముందు రాలేదు, నేను కేవలం ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వస్తున్నాడు చెప్తున్నాడు. ఇప్పుడు డ్యూటీకి ఎక్కని చెప్తున్నాడు. ఇదే 47L. ఈ 47L ఏదైతే ఉన్నదో ఈ 47L మాత్రమే సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు బస్సులో చూసినట్టయితే ప్యాసింజర్ చూసినట్టయితే ఇట్లా ఫుట్పాత్ మీద ఉంటుంటారు. ఇట్లా ఉన్నప్పుడు లోపలికి జరగమని చెప్పినప్పటికీ ఇద్దరికి మధ్యలో వాగ్వాదం జరుగుంటుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని పంజగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.